ఒక పార్టీ ఒక స్టాండ్ ఉంటుందా ఉండదా అనేది ఎవరికీ అర్థం కావట్లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మన తమిళనాడులో రాజీవ్ గాంధీ మరణం ఆ మరణానికి కారణమైనటువంటి వాళ్ళలో ఒక నిందితుడు వాడిని వాడేంటి అంటే ఏ కోణంలో కోర్టు విడిచిపెట్టేసిందంటే వాడికి కూడా తెలియదు వాడు బ్యాటరీలు ఇచ్చాడు చచ్చిపోవడానికి అవసరమైనటువంటి పరికరానికి వాడటానికి అవసరం బ్యాటరీలు ఇచ్చాడు కానీ వాడికి కూడా తెలియదు అని యాక్చువల్గా ఆనాడు దర్యాప్తులో తెలియంది ఏంటంటే ఆ బాంబులు పేల్చడానికి తీసుకెళ్తున్నారని తెలిసినా వాడు బ్యాటరీ ఇచ్చాడు అన్నటువంటి వాడు ఆ ఉద్యమకారుడే కాబట్టినే ఇచ్చాడు అన్నటువంటిది అప్పుడు తెలియదు. కోర్టులో అప్పుడు ప్రూవ్ అయ్యి అతనికి శిక్ష పట్టడానికి కారణమైంది కూడా ఆయోగ్యకార గారి శిక్ష అందుకే. 31 ఏళ్ల తర్వాత అతను విడిచిపెట్టేటువంటి సందర్భంలో అతనికి తెలియదు అంటే 31 ఏళ్ల తర్వాత తీర్పిస్తే ఏంటి ఉపయోగం? కోర్టు అప్పుడే ధృవీకరించేస్తే అయిపోయి ఉండదు కదా, అసలు శిక్ష పడేది కాదు కదా. అయిపోయాక ఇప్పుడు విడిచిపెట్టారు, బాగానే ఉంది. ఇంతవరకు ఒక ఎత్తు అయితే అలాగా అతన్ని విడిచిపెడతామని చెప్పేసి మేనిఫెస్టోలు పెట్టింది డిఎంకే, దాంతో కలిసి పొత్తు పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. ఎలా పెట్టుకుంది అంటే ఏమన్నారు అప్పుడు సోనియా గాంధీ రాహుల్ గాంధీలు క్షమాపణ ఎప్పుడు చెప్పి క్షమించేశారా నిందితుల్ని, అందుకని తప్పేం లేదు అది మేనిఫెస్టోలు పెట్టుకోవడం అన్నారు. అయిపోయింది, ఇప్పుడు విడిచిపెట్టమని కోర్టు ఆదేశించింది. చిట్ట చివరిదాకా కేంద్ర ప్రభుత్వం ఏం వాదించింది, చాలా ప్రమాదకరం, ప్రజాస్వామ్యానికి అత్యంత డేంజరస్ అని చెప్పింది. ఈవెన్ వాదనల్లో కూడా వదిలిపెట్టద్దని తేల్చి చెప్పింది ప్రభుత్వం వైపున వాదన. అయినా కోర్టు మా విచక్షణాధికారం మా విశేష అధికారాలు అడ్డం పెట్టి విడిచిపెడుతున్నామని చెప్పింది. అప్పుడు ప్రభుత్వాన్ని తప్పవుతుందా కోర్టు తప్పవుతుందా? దానికి ఓ పక్కన సోనియా గాంధీ ప్రియాంక రాహుల్ గాంధీలను క్షమించేస్తారు, కాంగ్రెస్ పార్టీ తరపున రణజిత్ సూర్జేవాల దగ్గర నుంచి తమిళనాడు కాంగ్రెస్ దాకా అందరూ కూడా ఆందోళన చేస్తారు. అంటే వాళ్ళ అధిష్టాన నిర్ణయాన్ని వాళ్ళు ధిక్కరిస్తున్నారా, లేకపోతే ఎవరో ఒకళ్ళ మీదకు తోసేసుకోవడానికి నాటకం ఆడుతున్నారా? ఇలాంటియే విచిత్రమైనటువంటి ద్వంద్వ నాలుకల ధోరణి.